నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో అంబెడ్కర్ జయంతి కార్యక్రమం చేయడం వద్ద మొదలైన ఘర్షణ రెండు వర్గాల మధ్య కోట్లాటకు కారణమై ఇరు వర్గాల వ్యక్తులకు గాయాలైన ఘటన కొడవలూరు మండలం కొత్తవంగళ్ళు పంచాయతీ క్రైస్తవపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తవంగళ్ళు పంచాయతీ క్రైస్తవపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు కోట్లాటకు దిగడంతో రెండు వర్గాల వ్యక్తులకు గాయాలయ్యాయి. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అందరూ కలిసి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ మొన్న అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఎవరికీ చెప్పకుండా ఒక వర్గం చేయడం దగ్గర మొదలైన ఘర్షణ రెండు వర్గాల కోట్లాటకు దారితీయడంతో రెండు వర్గాల వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు వెంకయ్య సార్. మా ఊరి కృష్ణపాలెం కొత్తవంగల మధ్య అంబేద్కర్ జయంతి రోజు వాలంటీర్లు కలిసి వాళ్ళ పార్టీ పరంగా దండ వేసి ఇక చాక్లెట్లు అవి పంచారు. 10 సంవత్సరం ఏంటంటే ఊరు మొత్తం కలిసి చేసుకునేది. అది మేము అడిగాము, ఏమరా మమ్మల్ని ఇంటికి రాలేదంటే మేము మా ఇష్టపారం చేసుకుంటాము అని అన్నారు. దానికాడ దుబ్బులు పెట్టుకొని మా మామయ్య కొట్టారు, మా మామని కొట్టారు, మేము అడ్డం పోతే మా మమ్మల్ని కూడా కొట్టారు. కొట్టి వాళ్ళే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. 2 మంది గాయలైనవి, మా మామకి, ఆదినారాయణ అనే అబ్బాయికి, నాకు, మా జనాద్ర బాబుకి, మా తమ్ముడికి, మాకందరూ గాయలయ్యాయి. మారనాథలు తీసుకొచ్చారు వాళ్ళు. 7 కొండలు, మన తమ్ముడు అశోక్, హరీష్, హరి, మన నాన్న వచ్చి సీనయ్య, వెంకటరామయ్య.